అంతేకాదు, దానికి కావలసిన పాయింట్స్ అన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకుంటుంది. అమ్మో, అవునా? అవును వైష్ణవి, పాపం అమ్మ నిన్ను చిన్నప్పుడే నాన్నెత్తుకుపోయిన విషయంలో అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇంతకీ నువ్వే విషయం గురించి ఫోన్ చేశావు? బేబీ కూడా అమ్మలాగే భారీ ఎత్తులో ప్లాన్లు చేస్తున్నాడు వెన్నలా. నిన్ను నన్ను ఫారెన్కి తీసుకెళ్ళిపోతాడంట, ఇంకెప్పుడు ఇండియాకి తీసుకురాడంట. అలా అయితే అమ్మకి పర్మనెంట్గా మనల్ని దూరం చేయొచ్చని చాలా దూరం ఆలోచిస్తున్నాడు వెన్నలా. అమ్మకి నాన్నకి జరుగుతున్న ఈ ఫైటింగ్లో ఎవరు గెలిచినా మనం ఎవరో ఒకరిని కోల్పోవలసి ఉంటుంది వైష్ణవి, అలా జరగకూడదు. అవును వెన్నలా, మనమిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళందరినీ వేరు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మరిప్పుడెలా? ఈ గండం నుంచి ఎలా కట్టెక్కాలి? వాళ్ళిద్దరినీ ఎలా కలపాలి? వాళ్ళిద్దరి ప్లాన్ ఫ్లాప్ అవ్వాలంటే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది వెన్నలా. ఏంటది? ప్లాన్ ఎలా ఉంది వెన్నలా? ఓ గుడ్, ప్లాన్ అయితే చాలా బాగుంది, కానీ అది చేయగలిగే బలం మనకుంటుందా? అంత దూరం వెళ్ళగలిగే అవకాశం మనకి దొరుకుతుందంటావా? కొంచెం కష్టమే, ఎవరూ అలా చేయలేదు. మన వయసులో ఉన్న పిల్లలైతే అసలు చేసే ధైర్యమే చేయరు. కానీ మనం చెయ్యక తప్పదు, ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరూ మనకి కావాలి కదా. అవును వైష్ణవి, అమ్మనో నాన్ననో ఎవరో ఒకరిని కోల్పోవడం కన్నా ఏదోలా ధైర్యం చేయటమే మంచిది. సరే అయితే రేపు మనం ప్లాన్ అమలు చేయబోతున్నాం, సరేనా? డన్ డన్, బై.